కృష్ణుడు మన రూపంలో వచ్చాడంటే అంతరార్థం ఏమిటో తెలుసా? ఈ రూపానికి వచ్చే జన్మలో ఒక అపూర్వమైన జన్మ వస్తుంది, దివ్య జన్మ వస్తుంది, పవిత్ర జన్మ వస్తుంది. శుచీనాం శ్రీమతాంగే యోగ భ్రష్టోభిజాయితే అని కృష్ణుడు చెప్పిన జన్మ వీడికి వస్తుందన్నమాట. ఇప్పుడు భగవంతుడు ఎప్పుడైనా మన రూపంలో ఎవరికైనా సాయం చేశాడంటే మనకి ఇంకా భగవద్భక్తి, సంపద, జ్ఞానము అన్నీ కలిగిన కీర్తితో కూడిన జన్మ వస్తుంది. ఆ జన్మ వచ్చిందంటే ఇక తర్వాత వాడికి పునర్జన్మ ఉండదు. నువ్వు జాతకుడివి అని కన్నీళ్లు పెట్టుకుని ఈతడు రూపంలో వచ్చావు, నాకు మళ్ళీ కనబడవా అని ఏడ్చాడు. అలా ఏడవగానే అందరు ఎదురుగుండా అక్కడ పక్కన ధేనుమాలి ఉన్నాడు, సుముఖుడున్నాడు, అతని భార్య ఉన్నది, భోజనం చేయడానికి వచ్చిన మహానుభావులు ఉన్నారు. అందరు ఎదురుగుండా అపూర్వ దివ్య మంగళ విగ్రహంతో పెద్ద ఒంటి మీద సువత్యలాసమేతుడై హనుమంతుడు సాక్షాత్కరించాడు. ఆ క్షణమే కనబడ్డాడు ఒక్క క్షణకాలం. ఉద్యద్భానుమయూఖమండల నిభ శ్రీ కుండలాలంకృతో యః పద్మాంతర కర్ణికా సమతను పీతాంబరాలంకృతః తస్మై దివ్య విభూతయే హనుమతే త్రాయంత వేద్యాయతే. చంద్రాదిత్య హుతాశ చక్షుష ఇదం భూయోపి భూయో నమః. తండ్రి, నీకు పదే పదే నమస్కరిస్తున్నాను. భూయోపి భూయో నమః. భూయః అంటే మళ్ళీ, భూయో భూయో అంటే పదే పదే. లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం అంటే అక్కడ అర్థం ఏంటంటే భూయో భూయో పదే పదే మాటి మాటికి నమస్కరిస్తున్నాను. ఎగయనండి, ఎగయన అనమాట. తండ్రి, నీ రూపం ఎలా ఉన్నది? ఉద్యద్భానుమయూఖమండల నిభ శ్రీ కుండలాలంకృతో. నీ చెవులకు రెండు అపూర్వమైన కుండలాలున్నాయి. ఈ చెవులకు నీవు ధరించిన రెండు కుండలములు ఉదయిస్తున్న సూర్యకిరణముల వంటి కాంతితో ఉన్నాయి. ఉదయిస్తున్న సూర్యుడు ఎలా ఉంటాడు? ఎర్రగా ఉంటాడు. అంటే ఈ చెవుల కుండలాలు పద్మరాగాలు ఉన్నాయి ఇక్కడ. ఈ మణుల కాంతులు ఎర్రమణులు. ఈ కెంపుల నుంచి వస్తున్న కాంతి ఎలా ఉందన్నమాట? ఉదయిస్తున్న సూర్యమండలాల్లో ఉన్నాయి. నీ రెండు చెవులకున్న రెండు కుండలాలు రెండు సూర్యుళ్లాగా కిరణాలని వెదదొల్లుతూ అందరినీ అనుగ్రహిస్తున్నాయి. మహాత్మా, ఇక నీ శరీరం ఎలా ఉన్నది? పద్మాంతర కర్ణికా సమతనుహు. తామరపువు మధ్యలో దుద్దు అని ఉంటుంది కర్ణిక. తామరపువుకి మధ్యలో ఉన్న దుద్దు ఎలా ఉంటుందో తెలుసా? బంగారపు రంగులో ఉంటుంది, పసుపు పచ్చ రంగులో ఉంటుంది. నీ శరీరం పసుపు రంగులో ఉన్నది ఇప్పుడు. పీతాంబరాలంకృత, బట్ట కూడా పసుపు పచ్చని బట్టే కట్టావు. గొప్ప విభూతి కలిగిన హనుమంతుడా, సమస్త లోకాలన్నీ ఒక్కసారి తలుచుకున్నంత మాత్రం చేతనే రక్షించే నీ కొరకు నమస్కారం. ఇంకా నీ కళ్ళు చంద్రాదిత్య హుతాశ చక్షుష, నీకు మూడు కళ్ళు ఉన్నాయి. ఒకటి కన్ను చంద్రుడు, ఎడమ కన్ను ఎప్పుడు చంద్రుడు, కుడి కన్ను ఆదిత్య, మూడవ కన్ను హుతాశ అగ్నిహోత్రుడు. అగ్ని, సూర్యుడు, చంద్రుడు ఈ ముగ్గురిని నేత్రములుగా కలిగిన నీకు పదే పదే నమస్కరిస్తున్నాను అని భక్తితో ప్రార్థించగానే అప్పుడు హనుమంతుడు ఆశీర్వదించి, అబ్బాయి నీ పట్టుదల గొప్పది, ఒక్కసారి మాట ఇచ్చాక ఈ పూట ఏమైనా సరే నేతితో అన్నం పెట్టాలని కోరావు, పెరుగుతో అన్నం పెట్టాలనుకున్నావు. నీ ఆవేదన వల్ల, నీ భక్తి వల్ల నేను నీకు సాక్షాత్కరించాను. నా భక్తులు, నన్ను తలుచుకున్న వాళ్ళు, వాళ్ళ ఇంట్లో ఎప్పుడు ఇది లేదు అని అనుకోకూడదు. అది నా నియమం అన్నాడు ఆయన. హనుమంతుడికి ఒక నియమం ఉన్నదట, తన భక్తుల ఇంట్లో ఎప్పుడు లేమి ఉండకూడదు. అది ఇది లేదు, ఇది లేదు అనుకోకూడదు. ఇక మీదట ఈ నియమనిష్టలతో ఇలాగే ఉండు. నీ పరివారంతో పాటు హాయిగా అంత్యకాలంలో నా పురానికి రా. ఎవడైనా ఒక నియమం గట్టిగా పెట్టుకుని ఆ నియమాన్ని తప్పక పాటిస్తూ ఉంటే, ఏదో ఒక నియమాన్ని, ఆ నియమం సాగించడం కోసం తన పరమాత్మను నమ్మితే వాణ్ణి నేను రక్షిస్తాను. నశ్రేయో నియమం వినా, ఎప్పుడైనా మనిషికి శ్రేయస్సు కావాలంటే నియమం ఉండాలి. ఏదైనా ఒక్క నియమం పెట్టుకున్నా చాలు, ఆ నియమం లేకపోతే మాత్రం శ్రేయస్సు లేదు. రోజు మీరు ఏదో ఒకటి పెట్టుకోండి, గురువుగారు ఇచ్చిన మంత్రం రోజు 1000 సార్లు జపిస్తాను ఓ నియమం, అది తప్పకూడదనమాట. లేదా రోజు సూర్యోదయ సమయంలో మంత్రం జపం చేస్తాను, లేదు ఉదయం పూట అందరూ వస్తున్న సమయంలోనే నేను వచ్చి భజన చేసి పెడతాను. నీ ఇష్టం, ఒక నియమం పెట్టుకో, ఆ నియమాన్ని మాత్రం ఉల్లంఘించకో. 6:30 అయ్యేసరికల్లా ఉపన్యాసానికి ఏమైనా వచ్చి తీరతాను, ఆ నియమం పెట్టుకో, అది ఉల్లంఘించకెప్పుడు.
ఇలా నియమం పెట్టుకుంటే ఆ నియమానికి నేను సంతోషిస్తాను. నియమం అంటే దేవతలకు అంత ఇష్టము. నియమం ఉంటే ఆచారం అవుతుంది, దానివల్ల ధర్మం పెరుగుతుంది, ధర్మం వల్ల సంపదలు వస్తాయి, సంపదల వల్ల ఇహం పరం రెండూ లభిస్తాయి. అందుకని నియమం ఉండవలసిందే. నియమవంతుడు కానివాడు ఎప్పుడూ భ్రష్టుడవుతాడు. సూర్యుడు ఎంత నియమంతో ఉంటున్నాడు, చంద్రుడు ఎంత నియమంతో ఉంటున్నాడు, నదులు ఎప్పుడు పల్లానికి ఎలా ప్రవహిస్తున్నాయి, అలాగే వాటిలాగే పంచభూతాల ద్వారా మనం నియమం నేర్చుకోవలసిందే అని చెప్పి సుముఖుడు ఈ కథ ద్వారా లోకానికి గొప్ప సందేశం ఇచ్చాడు. ఆ తర్వాత అంత్యకాలంలో మోక్షాన్ని పొందాడు. ఆ తర్వాత మరొక గొప్ప అత్యద్భుతమైన కథని మైత్రేయుడికి పరాశరుల వారు చెప్పారు. కశ్యపుడు అని ఒక ఆయన ఉండేవాట పూర్వకాలంలో. ఆయన బ్రహ్మావర్తం అనే ఒకనొక ఊళ్ళో ఉండేవాడు. బ్రహ్మావర్తయతి గ్రామ సర్వసంపత్ సమృద్ధిమాన్ బ్రాహ్మణ కశ్యపునామ స్థితస్తత్ర గృహాశ్రమి. పెళ్లి చేసుకుని గృహస్థాశ్రమంలో ఉంటూ కశ్యపుడు అనేవాడు బ్రహ్మావర్తం అనే గ్రామంలో ఉండేవాడు. ఇప్పుడు ఆ బ్రహ్మావర్తం పాకిస్తాన్లో ఉందనుకోండి. బాగా సర్వసంపదలతో కూడినటువంటి గ్రామం అది. ఆ ఊళ్ళో అందరూ డబ్బున్న వాళ్ళే. చాలా కాలం క్రితం బాగా చదువుకున్న ఈ కశ్యపుడు అనేవాడు ఆ ఊళ్ళో వాళ్ళు ఎవాళ్ళు మీరు పండితులండి చదువుకున్నారండి, మా ఊళ్ళో అందరూ డబ్బున్న వాళ్ళేనండి, ఓరి బాబు అందరూ వ్యాపారం చేసేవాళ్ళం, అందరూ వ్యవసాయం చేసుకునేవాళ్ళం, గట్టివాళ్ళం ఉన్నాం, కానీ మా ఊళ్ళో పండితుడు లేడు, రోజు పురాణం చెప్పేవాడు, పిల్లలకి ఎంత పాఠం చెప్పేవాడు ఒకడు లేడు, మీరు మా ఊళ్ళో కాపురం పెట్టండి మిమ్మల్ని పోషిస్తామన్నారు. ఈయనకు మంచి ఇల్లు ఇచ్చారు, ఆ ఇంట్లో ప్రవేశించాడు. ఇతడు బాగా చదువుకున్నవాడు, పండితుడు, జ్ఞాని, రోజు నిత్యము సదాచార తత్పరుడు అవడం వల్ల సూర్యోదయానికల్లా అన్ని ఉపాసనలు పూర్తి చేసుకునేవాడు. అన్నిటికీ మించి వేద వేదాంగ పారగ, వేదాలు బాగా చదువుకున్నాడు, వాటి అర్థాలు ఎరిగినటువంటి వాడు, రోజు పిల్లలకి బాగా పాఠం చెప్పేవాడు. అతను ఒక మాట చెప్పాడు, మీ ఊళ్ళో హనుమంతుడు లేకపోతే నేను ఉండను, నేను హనుమంత ఉపాసకుణ్ణి, నాకు ఇల్లు ఇచ్చారు, ఇంట్లో ఈశాన్యం వల్ల ఓ మంచి హనుమంతుడు విగ్రహం ఇవ్వండి అనగానే ఇదిగో రేపు మనం ప్రతిష్ఠించబోయే హనుమంతుడు అలా కూర్చునున్నాడే అటువంటి విగ్రహాన్ని దాన్ని చక్క పూర్తిగా మట్టంతో కలిపి అంటే ఆధారపీఠంతో కలిపి ఇచ్చారు. అది పెట్టుకుని ఆయన శనివారం నాడు ప్రతిష్ఠ చేసుకుని రోజు హనుమంతుడిని అభిషేకించుకుని తాను తీర్థం తీసుకుని పిల్లలకి తీర్థం ఇచ్చి ఆ తర్వాత పాఠాలు చెప్పేవాడు. ఈయన సాయంత్రం పూట మొత్తం ఊళ్ళో అందరినీ కూర్చోబెట్టి హనుమత్ కథలు పురాణం చెప్పేవాడు. నామ సంకీర్తన పొరుట్టు పైగా ఒక్కొక్కడు పాడుతూ ఉంటే శిలలు కరిగిపోతాయి. రోజు ఇతడు హనుమంతుడి పాటలు పాడించేవాడు వాళ్ళందరి చేత కూడా. హనుమంతుడి పాటలు విని విని వాళ్ళు పులకించిపోయారు. ఇప్పుడు ఏం జరిగింది, ఇతడు రోజు హనుమత్ కథలు చెప్పడం, ఉపాసన చేయడం, అందరి చేత హనుమత్ భజన చేయించడం, దానితో హనుమంతుడు ఊళ్ళో వాళ్ళ హృదయంలో చేరిపోయాడు. ఇది గొప్ప విషయం. హనుమానేవ ధర్మిష్ట ధనాఢ్యానాం హృది స్థితః ప్రేరయన్ సర్వ వస్తూని తైర్దాపయతి నిత్యశః. భగవంతుడికి ఒక లక్షణం ఉన్నది. ఇలా 40 రోజులు పురాణం పెట్టడంలో ఉన్న రహస్యం ఏంటో తెలుసిన, మండల దీక్షలోట విడిచిపెట్టకుండా ఏ కథ వింటే ఆ కథ అధిష్టాన దేవత మన హృదయంలో చేరిపోయి మనమే వాడైపోతాం అనమాట. అందుకని మండల దీక్ష పెట్టమన్నారు. ఇప్పుడు 40 రోజులు మీరు హనుమంతుడి చరిత్ర విన్నారు నిత్యం. ఇక్కడి నుంచి మళ్ళీ ఇంకొక 40 రోజులు ఎప్పుడన్నా పురాణం వినేదాకా మీరందరూ హనుమంత్ స్వరూపాలు అయిపోతారు. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడో 40 రోజులు అమ్మవారి గురించి విన్నారనుకోండి, మళ్ళీ ఈ 40 రోజుల దీక్ష వల్ల మీ ఆత్మ అమ్మవారి ఆత్మగా మారిపోతుంది. ఇలా ఎప్పటికప్పుడు మండల దీక్ష ద్వారా ఏ కథ వింటున్నారో, ఏ దేవతను ఉపాసిస్తున్నారో ఆ దేవతాస్వరూపాలు అవుతారు. మనిషి తరచుగా దేవతాస్వరూపం అయితే అప్పుడు వాడికి పునర్జన్మ ఉండదు, ఉంటే పవిత్ర జన్మ వస్తుంది, కనీసం వచ్చే జన్మలైనా మోక్షం వస్తుంది. అందుకని మండల దీక్షతోటే పురాణములను ఎక్కువగా వినండి అని మనకి పార్వతీదేవికి ఉమాసంహితలో శివుడు చెప్పిన మాట అనమాట. అందుకని 40 రోజుల నియమం వల్ల లాభం ఏమిటి, 40 అంటే అర్థం ఏంటంటే చతుర్జన్మ ఫలం లభేత్. 4 పదులు 40 రోజుల పాటు పురాణం వింటే 4 జన్మలలో పాపాలు పోయి 4 ఉత్తమ జన్మలకి కావలసినటువంటి ఉత్తమ ఉచ్చస్థితి వస్తుంది. తద్వారా వాడికి అయితే ఈ జన్మలో మోక్షం రావచ్చు, లేదా కనీసం రాబోయే 1-2 జన్మల్లో అయినా మోక్షం వస్తుంది. అయి తీరుతుంది, మోక్షం మాత్రం వచ్చి తీరుతుంది, గ్యారంటీ కార్డ్ అనమాట. మండల దీక్ష యొక్క లాభం అది. ఒక్క 40 రోజులు పురాణం వింటేనే ఆ పరమాత్ముడు మీరైపోతున్నారంటే, చెప్పేవాడే ఆ పరమాత్ముడు అవుతున్నాడంటే, ఇంకా ఏకధాటిగా ఇతడు సంవత్సరం తరబడి పురాణం చెబుతూ ఉంటే ఊళ్ళో వాళ్ళ హృదయాలన్నీ హనుమన్మయమైపోయాయి, హనుమంతుడు అందరి హృదయాల్లో చేరాడు,
వాళ్ళందరికీ హృదయం కరిగిపోయి ఈ పరమ పండితుడు సామాన్యుడిగా మన మధ్యలో ఉండకూడదని అందరూ ఏం చేశారట, సర్వ వస్తువుని, ఇంకా ఆ వస్తువు ఈ వస్తువు అని తేడా లేకుండా ఒక్కొక్కడు ఉంగరాలు ఇచ్చేవారు, కొందరు గొలుసులు ఇచ్చేవారు, కొందరు గండపెండేరాలు వేసేవారు, కొందరు కంకణాలు వేశారు, ఇతనికి తులాభారం తూచారు. దాంతో అతనికి అపారమైన సంపద వచ్చింది. ఈ ఊళ్ళో అందరూ చెప్పేగా కోటీశ్వరులు ఆ ఊళ్ళో వాళ్ళు. దానివల్ల వాళ్ళకి ఆ ధనం పెద్ద లెక్క కూడా కాదు. ఈతడు కూడా ఇంచుమించుగా వాళ్ళలాగే కోటీశ్వరుడు అయిపోయాడు. ఈతడు ఆ డబ్బును ఏం చేసేవట, కొంతేమో దాన ధర్మాలకు వెచ్చించాడు, కొంతేమో భవిష్యత్ తరాలకి ఏదన్నా మంచి ఆలయం కట్టించడానికి లేదా ఇంకేమైనా మంచి పనులు చేయడానికి ఏం చేస్తే బాగుంటుందా అని కొంత బంగారం నిలవబెట్టాడు. కొంత తాను అనుభవించేవాడు. నిత్యం వంటలకి, భోజనాలకి, దానాలకి అవసరం కదా, కొంత వ్యయం చేసి, కొంత అప్పటికప్పుడే దానం చేసి కొంత బంగారం మాత్రం. ఎంత బంగారం అంటే 852 గ్రాముల బంగారాన్ని నిల్వ చేశాడు ఇంట్లో. 852, ఇంకా దాన్ని బట్టి ఆలోచించండి. కేజీలు నేను చెప్పేది, పొరపాటు గ్రాములు అని అన్నానేమో గుర్తుపెట్టుకోండి. 852 కేజీల బంగారాన్ని ఇంట్లో నిల్వ చేసేట. 852 కేజీలు చప్పట్లు కొట్టరే అంటే గ్రాములు అన్నల్లా, అంత బంగారం అని కళ్ళారం చూడడమే కష్టం. ఆయన ఊళ్ళో వాళ్ళు ఇచ్చిన దానంతో అంత డబ్బు దాచగలిగేట. అంటే ఆ ఊళ్ళో ఎంత గొప్ప కోటీశ్వరులు ఉన్నారో సార్ ఆలోచించండి. ఈ బంగారం ఎందుకు దాచాడో తెలుసా? స్వార్థం కోసం కాదు, ఏమి చేస్తే ఈ ఊళ్ళో వాళ్ళకి శాశ్వతమైన మేలు అవుతుంది. ఒక ఆలయం, ఆలయంతో కూడిన ధర్మసత్రం, ధర్మసత్రంతో కూడిన గోశాల, ఇందులో నిత్యాన్నదానం, ఇవన్నీ జరగాలంటే దానికి ఏం చేస్తే బాగుంటుంది? ఇంత ప్రణాళికతో ఈ బంగారాన్ని దాచాడు ఆయన. ఈయన దగ్గరికి రోజు బంగారం చేరుతోంది. దాదాపు 850 కేజీల కంటే ఎక్కువ బంగారం చేరిందిట అని ఆ వార్త అలా అలా వ్యాపించింది. మనిషి దగ్గర డబ్బు ఉంటే ఆ మాత్రం తెలియదు అందరికీ. పంతులు గారట పొట్ట పట్టుకొచ్చాడు, బంగారానికి బంగారం దాచేస్తున్నట్ట, కేజీలకు కేజీలు బంగారం చేరిపోయిందిట అని చెప్పేసి అందరూ కూడా అలా 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 చెప్పుకోవడం మొదలెట్టారు. పక్క ఊళ్ళో ఓ దొంగల ముఠా ఉంది, అదంతా స్టోవర్టపురం లాంటిది. అటు పూర్వ ప్రాచీన కాలపు స్టోవర్టపురం దొంగలు లాంటి వాళ్ళు అక్కడ ఉండేవారు. వాళ్ళందరికీ ఒక నాయకుడు ఉన్నాడు, వాడి పేరు శ్రీధరుడు. వాడి పేరు శ్రీధరుడే కానీ వాడు అన్నీ చేసేవన్నీ కూడా దొంగ పనులే. వాడికి ఈ విషయం తెలిసి, అమ్మ బాబోయ్ ఏం చేసుకుంటారా పిలక పంతులు గారు, అనవసరంగా బంగారం అంతా దాచేస్తున్నట్ట, అసలు ఎంత ఉందో ఏమిటో చూసి కొంత పట్టుకుపోయి మళ్ళీ మళ్ళీ వద్దాం అనుకున్నాడు వీడు. మొయ్యగలిగేంత పట్టుకుపోదాం, వాడికి చాలా గొప్ప గుంపు ఉంది. గుంపుని తీసుకొస్తే వచ్చే నష్టం ఏమిటంటే అందరికీ వాటా ఇవ్వాలి. మళ్ళీ ఈ దొంగళ్ళకున్న పెద్ద గొడవ ఏంటంటే ఎవడికి వాడే వాడే పట్టుకుపోవాలి, పక్కవాడికి మళ్ళీ వాటా ఇవ్వకూడదు. అందుకని రహస్యంగా నేను ఒక్కడే పెడతాను అనుకున్నట్ట. ఓ రోజున వాడు ఇంట్లోంచి బయలుదేరుతుంటే ఆ పక్క దొంగలు అడిగారు, ఏమన్నా నాయక ఎక్కడికి పెడుతున్నావు అన్నారట. ఏ ఎక్కడికి పెడుతున్నావు అని శుభాన్ని బయలుదేరితే అడిగావు, అలా అడగకూడదు, ఊరికే అలా వెళ్ళొస్తున్నాను, ఎక్కడన్నా చుట్టుపక్కల గ్రామాల్లో దొంగతనం పారడానికి బాగుంటుందేమో, అనువుగా ఉంటుందేమో చూసొస్తాను, వచ్చాక మీకు చెబుతానులే, వచ్చాక అప్పుడు దొంగతనం చేద్దామని కానీ అలాగే నాయక అన్నారు వాళ్ళు. ఈ నాయకుడు బయలుదేరాడు. వాడు ఎప్పుడు ఎక్కడికి బయలుదేరినా ఆ ఊళ్ళో భద్రకాళి ఆలయం ఉంది, దొంగలు ఎప్పుడు కాళికామాతకి నమస్కారం చేసుకుని బయలుదేరతారట. ఎందుకంటే కాళికాదేవికి మళ్ళీ వాటా ఇవ్వాలి, అమ్మా మేము దొంగతనానికి పెడుతున్నామమ్మా, అవసరమైతే నీ కిరీటమే పట్టుకొస్తాను, అందులో మళ్ళీ నీకు ఎంత మొక్క వాటా ఇస్తా, తుభ్యమేవ వస్తు, నీ వస్తువే నీకు ఇస్తాను. చిత్రంగా ఉంటుంది ఈ దొంగల బుద్ధి ఏమిటో. మరి అమ్మవారి గుళ్ళో కన్నం వేసి ఆ తల్లి యొక్క నగలు తీసుకుని ఆవిడికి మళ్ళీ ముక్కు పొడిగిస్తాట, మిగతా అన్ని పట్టుకుపోతాట వీడు. మీరు పుణ్యాత్మలు, నా దగ్గర నుంచి పట్టుకెళ్ళి నాకు ఇవ్వట్లేదు అది. అంటే ఎప్పుడైనా సరే విచిత్రమైంది ఏంటంటే భక్తి కూడా ఉంటుంది దొంగల్లో కూడా అనమాట. మన కాళ్ళి తల్లికి మన కల్పవల్లికి మొక్కులను చెల్లింపరండోయి, భద్రకాళికి సాటి లేదోయి అని రోజు వీడు అక్కడికి వెళ్ళి ఒక్కసేపు భజన చేసి రాత్రి 10 గంటల నుంచి 12 దాకా భజన చేసి ఆ తర్వాత అప్పుడు దొంగతనానికి బయలుదేరేవాడు. సంకీర్తన చేయకుండా బయలుదేరాడు వాడు.